తమిళనాట మాస్ హీరోలకి పెట్టింది పేరు ఎవరంటే విశాల్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. అయితే విశాల్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ అంతా తెలుగు అయినప్పటికీ కూడా తమిళంలో తన తండ్రి అలాగే విశాల్ ఇద్దరు కూడా స్థిరపడినట్టు తెలుస్తుంది. ఇక విశాల్ అన్నయ్య కూడా ప్రొడక్షన్ విభాగంలో చేరారు. ఇక తన వదిన కూడా తమిళనాట గొప్ప హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. ఇక విషయానికి వస్తే కేవలం అప్పటి రోజుల్లో కమల్ హాసన్, ఆ తర్వాత తమిళ హీరోలు విక్రమ్, సూర్యలు సినిమాల్లో ప్రయోగాలు చేసేవారు. కానీ ఆ తర్వాత స్థానం విశాల్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రయోగాత్మకంగా సినిమా వస్తే మొదట ఉండేది విశాల్ అని చెప్పుకోవచ్చు. చూడడానికి కొద్దిగా నల్లగా ఉన్నప్పటికీ కూడా మంచి మాస్ ఎలిమెంట్స్తో అందరినీ, యూత్ని ముఖ్యంగా ఎక్కువగా ఆకట్టుకుంటాడు హీరో విశాల్. అయితే ఇప్పుడు హీరో విశాల్ పెళ్ళి ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే మొన్నటి వరకు అలనాటి సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో ఎక్కువగా కలిసి ఉండటం, సన్నిహితంగా ఉండటంతో వీళ్ళిద్దరికీ పెళ్ళి అవ్వబోతోందన్న రూమర్లు బాగా షికారు చేశాయి. కానీ మేమిద్దరం ఫ్రెండ్స్ అని అన్నా కూడా ఎవరు నమ్మలేదు. అయితే ఎట్టకేలకు మొన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో విశాల్ తండ్రి జీకే రెడ్డి మాత్రం విశాల్కి పెళ్లి కుదిరిందని, ఆ పెళ్లి కూతురు పేరు హనీషా అని, అయితే త్వరలోనే మరికొన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇక అదే తరుణంలో మొన్న జరిగిన సంక్రాంతి అంటే 2 రోజుల క్రితం భోగి రోజున విశాల్ భార్య అనీషా అల్లా అనే అమ్మాయి ఇద్దరు కూడా సోషల్ మీడియాలో తమ కలిసి ఉన్న, సన్నిహితంగా ఉన్న ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ని పెట్టారు. అయితే విశాల్ అలాగే అనిషా అల్లా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. అంతేకాకుండా కాబోయే నా భర్త అని చెప్పి హ్యాపీ పొంగల్ టు యూ అండ్ అవర్ ఫ్యామిలీ అంటూ తను కామెంట్స్ కూడా చేసింది. ఇంతకీ అనిషా అల్లా ఎవరు అంటే పెళ్లి చెప్పులు అర్జున్ రెడ్డి సినిమాల్లో విజయ్ దేవరకొండ పక్కన నటించిన ఈ అమ్మాయే అనిషా అల్లా. అయితే పెళ్లి చెప్పుల విషయానికి వస్తే తను విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు ప్రశాంత్. అయితే తన గర్ల్ ఫ్రెండ్గా కనీసం నా నెంబర్ అయినా గుర్తుందా, జేబులో ఎంత డబ్బులు ఉన్నాయంటూ చాలా ఫైర్ బ్రాండ్గా మాట్లాడిన అమ్మాయి అనీషా అల్లా. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో అర్జున్ రెడ్డిగా మన విజయ్ దేవరకొండ పక్కన ఒక మెడికోగా అంటే కొలీగ్ డాక్టర్గా నటించింది కూడా ఈ అమ్మాయి. హీరోయిన్కి కాలు దెబ్బ తగిలితే స్టిచెస్ వేయడానికి ప్రయత్నిస్తున్న ఫ్రెండ్ ఈ అమ్మాయి. అయితే అక్కడ చాలా పొడుగ్గా ఒడ్డుగా కనిపించే ఈ అమ్మాయి ఇప్పుడు మన విశాల్కి కాబోయే భార్య. అయితే వీళ్ళిద్దరిది కూడా ప్రేమ వివాహమా అరేంజ్డ్ వివాహమా అంటే అరేంజ్డ్ తర్వాతే ప్రేమ పుట్టింది అంటున్నారు హనీషా అల్లా. మరి విన్నారు కదండి, ఇలాంటి ఎన్నో తాజా విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.